Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నితీష్ కు జగన్ థ్యాంక్స్ చెప్పాల్సిందే. వైసీపీ రూట్ మ్యాప్ రెడీ. రాజకీయాలలో ఛాన్సులు ఎవరు తీసుకోవాలి, ఇది నిజమే. అలాగే రాజకీయాలలో ఛాన్సులు ఇస్తూ ఉంటారు, వాటిని అందిపుచ్చుకోవాలి, ఇది కూడా నిజమే. తనదైన ఏక దృక్కోణం ఆలోచనలతో అధికారాన్ని చంద్రబాబుకు అప్పనంగా అప్పచెప్పి ఘోర ఓటమిని కొని తెచ్చుకున్న జగన్కి ఇప్పుడు ఎన్డీఏ పార్ట్నర్ అనే మిత్రుడిగా మారిపోయారు. ఆయన ఎవరో కాదు, బీహార్ సీఎం నితీష్ కుమార్. ఆయన రాజకీయంగా చంచల స్వభావం కలిగిన వారని అంటారు. ఆయన గత 5 ఏళ్లలో ఎన్ని కూటములు మార్చారో బీహార్ ప్రజలకు తెలుసు, దేశానికి తెలుసు. అటువంటి నితీష్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారంటే ఆ ప్రభుత్వం ఆయుష్ మీద అంతా డౌట్ పడుతున్నారు. దానికి తగ్గట్లుగానే నెల రోజులు కూడా పూర్తి కాని ఎన్డీఏ ప్రభుత్వం మీద నితీష్ కుమార్ బాణాలు వేశారు. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అని ఆయన అల్టిమేటం జారీ చేశారు. కేంద్రంలోని బీజేపీ రాజకీయ అవసరాలను ఉపయోగించుకుని బీహార్ రాష్ట్రంలో తాము అభివృద్ధి చెందాలని జేడీయూ వేసిన ప్లాన్ ఇది. సరిగ్గా ఇలాంటి ప్లాన్నే 2019లో జగన్ వేశారు. కానీ ఆనాడు ఆయనకు 22 మంది ఎంపీలు ఉన్నా కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ఫుల్ మెజారిటీ వచ్చింది, దాంతో అది కుదరదనేశారు. ఇప్పుడు చూస్తే బీజేపీ జగన్ కోరుకున్నట్లుగానే ఇతరుల మద్దతు మీద ఆధారపడి ఉంది. దాంతో జేడీయూ అధినేత నితీష్ కుమార్ డిమాండ్ చేసినట్లుగా ఏపీలో చంద్రబాబు కూడా డిమాండ్ చేయాలన్నది జగన్ ఆలోచనగా ఉందట. ఈ రకమైన డిమాండ్ పెట్టి చంద్రబాబు మీద ఒత్తిడి పెట్టి తనకు బ్రహ్మాండమైన ఛాన్స్ ఇచ్చారని నితీష్కి జగన్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నారట. జనాల్లోకి వెళ్ళాలి అంటే బలమైన ఇష్యూ ఉండాలి, అది జనాలకు కనెక్ట్ అయ్యే ఎమోషనల్ ఇష్యూగా కూడా ఉండాలి. ఇప్పుడు ప్రత్యేక హోదా అలాంటి ఇష్యూగానే ఉంది, దాంతో జగన్ దీని మీద సీరియస్గా ఫోకస్ చేస్తున్నారని అంటున్నారు. బీహార్ రాష్ట్రం ప్రత్యేక హోదా కోరినప్పుడు ఏపీలో ఎందుకు అలా చేయకూడదని జగన్ అంటున్నారు. కేంద్రం మీద నితీష్ కుమార్ తరహాలోనే చంద్రబాబు కూడా ఒత్తిడి పెంచి ప్రత్యేక హోదా తీసుకుని రావాలని ఆయన కోరుతున్నారు. హోదా వస్తేనే ఏపీకి పరిశ్రమలు వస్తాయని, అలాగే అందరికీ ఉపాధి కూడా లభిస్తుందని అంటున్నారు. ఇది జనాలకు కూడా విశ్వాసుచేదుగా ఉంటోంది. ఇదే ఇష్యూని బేస్ చేసుకుని జనంలోకి వెళ్లేందుకు జగన్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు అని అంటున్నారు. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ తయారు చేయమని ఆయన పార్టీ నేతలను ఆదేశించినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక చంద్రబాబు చూస్తే ప్రత్యేక హోదా విషయం మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఆయన ఏపీకి నిధులు తెచ్చుకోవడం, అలాగే పోలవరం అమరావతి పరిపూర్తిని ప్రయారిటీలుగా పెట్టుకున్నారు. ఇప్పుడు జగన్ కనుక ప్రత్యేక హోదా నినాదంతో జనంలోకి వెళితే చంద్రబాబుకు అది రాజకీయ సంకటంగా ఉంటుందని అంటున్నారు. పైగా నరేంద్ర మోడీ హోదా అన్నది ఇవ్వరని అంటున్నారు. ప్యాకేజీ ఇస్తామని చెప్పినా అది ఒక బ్రహ్మ పదార్థంగానే ఉంటుంది. దాంతో జగన్కి ఈ ఇష్యూ రాజకీయంగా ఎవర్ గ్రీన్గానే ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి ఓటమితో దిగులు చెందిన జగన్కి నితీష్ కుమార్ ప్రత్యేక హోదా అంటూ ఒక భారీ అస్త్రమే ఇచ్చారని అంటున్నారు. ఇక మంచి రోజు చూసుకుని జగన్ రంగంలోకి దిగడమే తరువాయి అని అంటున్నారు. చూడాలి మరి జగన్ ఏ విధంగా జనంలోకి వస్తారు.